వేదిక అలంకరించిన ప్రిన్సిపల్ సార్ గారికి, నాతోటి కొలీగ్స్కు, ముఖ్యంగా ఇక్కడ గ్యాదర్ అయిన రిక్రూట్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారములు. నా పేరు రణవీర్ రెడ్డి, నేను 1992 బ్యాచ్. ఈరోజు ఈ జిమ్నాజియం చూస్తుంటే నాకు మా ట్రైనింగ్ ఇక్కడనే జరిగింది అనమాట. అప్పుడు పోలీస్ అకాడమీ ఇక్కడనే ఉండే, మాది ఫస్ట్ బ్యాచ్. దీనిలోకి వచ్చిన తర్వాత 92లో దీనిలో నేను ఉన్నానంటే మళ్ళీ నాకు ఆ 92 రోజులు గుర్తుకొస్తున్నాయి అనమాట. ఈ జిమ్నాజియం చూస్తుంటే ఆ రోజు మేము, ఇప్పుడు మీరు ఎంతైతే బాధపడుతున్నారో, మేము కూడా ట్రైనింగ్ అన్నప్పుడు ఇక్కడ హార్డ్గా ట్రైనింగ్ చేశాము. మీ అదృష్టం ఏంటంటే ఫస్ట్ మీకు ఎవరికి తెలియంది, మన ప్రిన్సిపల్ సారు మీరు ఎక్కడి నుండో కష్టపడి ఈ ఉద్యోగానికి వచ్చారు. ఇక్కడ క్లాసులు చెప్పడానికి సార్ అండర్ లో మేమంతా, నేను కూడా వచ్చేసి ఒక 1 వీక్ అవుతుంది. ఎవరికి లేని ఆపర్చునిటీ మీకు ఏమొచ్చిందంటే, మీలాంటి స్టూడెంట్స్ ను సార్ ఒక నాకు తెలిసిన కాడికి ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచే తయారు చేసేసి కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ ఎంతో మందిని తయారు చేస్తున్నాడు. వాళ్లకు ఫుడ్ కానీ, వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, ఫ్రీ అకామిడేషన్ ఇచ్చేసి నాకు ఒక 15 ఇయర్స్ నుంచి సార్ తెలుసు అంటే ఈ యాక్టివిటీస్ చేస్తుండని. అంటే ఏమి జాబ్ లేని వాళ్ళకే అట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చిన మన ప్రిన్సిపల్ సారు, ఇప్పుడు మీరందరు ఇక్కడ సెలెక్ట్ అయ్యి వచ్చి వీడికెళ్ళి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా తయారు చేయడానికి ఇంకెంత కృషి చేస్తాడో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ అందరికీ రాదు, మీకు వచ్చినందుకు మీరు ఎంతో సంతోషపడాలా. అదేవిధంగా ప్రతి ఒక్కరము ట్రైనింగ్ వచ్చినప్పుడు ఒక 1 మంత్ 2 మంత్ కష్టం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 22 ఇయర్స్ 23 ఇయర్స్ మన పేరెంట్స్తోని, మన రిలేషన్స్తోని, మన ఫ్రెండ్స్తోని కలిసి ఉంటాము. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ గ్రౌండ్ మీకు ఫస్ట్ కాబట్టి, ట్రైనింగ్ అనేది ఫస్ట్ కాబట్టి, పరేడ్ అనేది ఏదో బాధపడుతుంటాం, కానీ ఇది మన లైఫ్. ఇప్పుడు నేనున్నా నాకు 58-59 ఇయర్స్, నేను కొంచెం ఇప్పటి వరకు కూడా కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నానంటే దానికి కారణం నా, నేను ట్రైనింగ్ తీసుకున్న మా ఇన్స్ట్రక్టర్స్. ఈ రోజు వరకు కూడా నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు మీరు ఎంతైతే కొందరు బాధపడుతుండొచ్చు, ఆ బాధలన్నీ మన ట్రైనింగ్ గురించే, మన గురించే, మన సర్వీసు. మీరు ఒక 58-60 ఇయర్స్ వరకు సర్వీస్ చేసేది ఉంటుంది కాబట్టి ఇక్కడ చేసి ఇక్కడ చెప్పినవి మైండ్లో పెట్టుకొని మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడిగితే కంపల్సరీ చెప్తారు. ఒకవేళ నాకు తెలియదు అనుకోండి, మీరు అడిగిన దానికైనా మేము తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నమే చేస్తాం, కానీ ఆ మీరు అడిగిన దాన్ని దాటేయడం అనేది ఉండదు. అదేవిధంగా ఈరోజు మీరు కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేయాలా. ఎవరైతే కష్టపడతారో, కష్టం ఉన్నదాన్ని ఇష్టంతో చేస్తారో వాళ్ళే పైకి పోతారు, వాళ్ళకు ఒక మంచి పేరు వస్తుంది. మనం చేసేది ఏ జాబ్ కాదు, కానిస్టేబులా, ఎస్ఐయా, ఏసీపీ అది కాదు. మన నేచర్ మంచిగా ఉండాలా, ఒబీడియన్స్ ఉండాలా, సిన్సియారిటీ ఉండాలా, టైం ఫంక్చువాలిటీ ఉండాలా. ఎవరైతే ఇవన్నీ అలవాటు చేసుకుంటారో, ఎవరైతే ఇవి చేస్తారో వాళ్లకు నువ్వు కానిస్టేబుల్ అయినా కానీ నీ ఎస్ఐ దగ్గర నీకు మంచి పేరు వస్తుంది, నీ ఏసీపీ దగ్గర మంచి పేరు వస్తుంది, ఇన్స్పెక్టర్ దగ్గర మంచి పేరు వస్తుంది. నేను ఈరోజు చెప్తున్నాను మీరు గుర్తుంచుకోండి. ఈరోజు మీరు కొందరు మనసులో బాధపడుతుండొచ్చు, పరేడ్ అట్లా చేపిస్తున్నారు, మాకు ఇట్లా టైం ఇస్తలేరు, ఇది కంపల్సరీ ఉండవలసిందే. దెన్ మీరు ఈ పీటీసీ వదిలిపెడతప్పుడు ఎంతోమంది ఏడ్చుకుంటూ పోతారు, ఆ రోజు నన్ను గుర్తుపెట్టుకుంటారు, అయ్యో మాకు ఇంత మంచి ఇన్స్టిట్యూట్ మేము వదిలిపెట్టిపోతున్నామని చెప్పేసి ఆ రోజు మీరు ఏడ్చుకుంటూ పోయే రోజులు నేను చూస్తాను. నేను లేకున్నా కానీ మీరు గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే మనకు అట్లాంటి ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, అట్లాంటి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంకోటి దీనిలో మీ మదన్ సార్ ఉన్నాడు, డిఎస్పి ఉమామహేశ్వర్ సార్ ఉన్నాడు, లక్ష్మణ్ సార్ ఉన్నాడు, లక్ష్మీ మేడం ఉన్నారు, వాళ్ళు నా స్టూడెంట్సే. వాళ్ళకి 96 బ్యాచ్లో నేను పీటీ తీసుకునేవాడిని. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి మీ అందరికీ కష్టం కాకుండా ఏ పనైనా ఇష్టంతో చేసుకుంటట్టు అలవాటు చేసుకొని చేసి మీ పేరెంట్స్కు, మన డిపార్ట్మెంట్కు, మీరు ఎక్కడైతే డ్యూటీ చేస్తారో ఆ పోలీస్ స్టేషన్కు, మన పీటీసీకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి, నాతోటి ఫ్యాకల్టీ మెంబర్స్కు, అవుట్డోర్ ఫ్యాకల్టీ మెంబర్స్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.